हेलो फ्रेंड्स इवा नेसाकाल कड़द चूँसारी ऐम सो एक्साइटेड टू बी हियर नैन वनस्थलीपुर अबीज एक्वाटिक प्लांट्स इकड़ मेनी वैरायटीज ऑफ वाटर लिलीज बोत हाडी तरह ट्रॉपिकल एंड तरह लोटस इकड़ चूसरा चिन्न वाटर गार्डन अवी डीटेल नैन इवा वीडियो चपब नमस्ते नैन माधवी अंड वेलकम टू मैट गार्डनर ईना अभी माट इकड़ मेटो अंड वन इयर नीचा वन इयर नीचे आये बाग कलेक्ट मेटीन सेल को ई केम अक्रॉस दिस पेज माट इंस्टाग्राम कनपड़ी सो अला वैन कदा तस्कनी ई कॉल हिम अंड केम या सो वाट मेटेनेंस लेकिन असल मन तेन विषयानी इवाक ओके सोसार इवीना चूसा लिलीस अने रेका उठाई मन की हार्डी अंड ट्रॉपिकल्स अभी हाइब्रिडाइज्ड अच्छे मन की डेली मन ब्लूम्स अभी एक्सपेक्ट चेयचु मन मामूल अक् दुंपल दीकोचे मैं मन इंट्लो चूसरा पुवल पोटे सो पुवल पूसी मन की आनंद पंदे कोई हाइब्रिडाइज्ड वैरायटीज प्रोफ्यूज पूस्ट सो इटे उन्नी ट्रॉपिकल वैरायटीज कस्टी अंड అటువైపు ఆ సైడ్ ఉన్నాయి అన్ని హార్డీ వెరైటీస్ ఓకే పేర్లు కూడా ఉన్నాయి రూబీ అంట రకరకాల పేర్లు ఈ మనుషులకు పేర్లు పెట్టుకుంటాం చూసారా అలాగా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటారు మెయిన్ ట్రాపికల్ అండ్ హార్డీ వెరైటీస్ కి ట్రాపికల్ అండ్ హార్డీ వెరైటీస్ లో డిఫరెన్స్ ఏంటంటే ట్రాపికల్ వెరైటీస్ ఫ్లవర్స్ కొంచెం పైకి వస్తాయండి దే రైజ్ అబౌవ్ ద వాటర్ లెవెల్ అన్నమాట ఇలా పైకి వచ్చి మొగ్గులు వస్తాయి అండ్ ద లీఫ్ ప్యాటర్న్ వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్క వెరైటీ ఆఫ్ లీఫ్ ప్యాటర్న్ ఉంటుంది కలర్ అండ్ షేప్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే బట్ వేర్ ఎల్స్ హార్డీ వెరైటీస్ వస్తే మీకు ట్రాపికల్ వెరైటీస్ అయితే బిగినర్స్ కి బెస్ట్ అంటండి సో మనం కొనుకునే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి అండ్ అడగాలి కూడా ఓకే సాయిల్ అసలు ఎలా ఉండాలి లైక్ ఈ వాటర్ లిలీస్ అన్నిటికీ మెన్యూర్ అండ్ రెగ్యులర్గా మన దగ్గర లోకల్గా దొరికే సాఫ్ట్ సాయిల్ సరిపోతుందండి నా దగ్గర ఎర్రమట్టి అవైలబుల్ ఉంటుంది మామూలుగా గార్డెనింగ్ చేయాలంటే లోకల్ సాయిల్ అవైలబుల్ ఉంటుంది సాఫ్ట్ది దాంట్లో ఇసుక అండ్ రాళ్ళు లేకుండా చూసుకుంటే సరిపోతుంది నేను అబ్జర్వ్ చేశాను మేము మామూలుగా డైరెక్ట్ పాటింగ్ చేస్తుంటాం పెద్ద పెద్ద పాట్స్లో అండ్ మీరు చిన్న పాట్స్ అండ్ 6 inches పాట్స్ అండ్ అవి కూడా డైరెక్ట్గా కాకుండా మీరు టబ్స్లో పెడుతున్నారు సో అండ్ ద బ్లూమింగ్ సో వాట్ యు సజెస్ట్ ఇవన్నీ హైబ్రిడైజ్ చేసిన వెరైటీస్ దీన్ని మీరు డైరెక్ట్ పెద్ద టబ్లో పాండ్స్లో వేస్తే పెరుగుతాయి లేదని కాదు వైల్డ్గా పెరిగి ఆకులు ఎక్కువ వస్తాయి తప్ప పువ్వులు అనేది కొంచెం తక్కువ వస్తాయండి ఇలా 6 inches to 8 inches పాట్ ఒక ట్రాపికల్ వెరైటీకి చాలా మోర్ దెన్ ఎనఫ్ మీరు ప్రూనింగ్ కూడా చేయమన్నారు నన్ను లీవ్స్
ప్రూనింగ్ ఎందుకు అంటే దీంట్లో లీవ్స్ ఏవైతే ఉంటాయి ఫోటో సింథసిస్ కి మచ్చుకి అవసరం పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీంట్లో లీవ్స్ తోటి మనకి ఏం పని లేదు కాబట్టి ఎంత తక్కువ లీవ్స్ పెట్టుకుంటే ప్లాంట్ కి అంత ఎనర్జీ రూట్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఫ్లవర్స్ అనేది హెల్దీగా వస్తాయి. అండ్ అన్నిటిలో ఐఎమ్ చేపలు ఉన్నాయండి సో మస్కిటోస్ ఎలా కంట్రోల్ అంటే మనలానే అన్నిటిలో గప్పీస్ అండ్ మాలీస్ ఉన్నాయి సో మనం పాటించే పద్ధతి అది ఓకే. దెన్ ఇంకా ఇక్కడ వీటికి డార్మెన్సీ ఉంటుంది కదా సో యూజువల్గా వాటర్ లిలీస్ లేకపోతే లోటస్కి వేరే వేరే ఉంటుందా ఇన్ జనరల్ ఓకే టైం ఉంటుందా? వాటర్ లిలీ అండ్ లోటస్ రెండు ఇన్ జనరల్గా వింటర్స్లో డార్మెంట్ అవుతాయి బట్ మన క్లైమేట్ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వ్యూలో పెట్టుకొని చెప్పదలుచుకుంది ఏంటంటే అంత పెద్ద ఇష్యూ మనకు ఉండదు. అది బిలో 10 డిగ్రీస్ టెంపరేచర్స్ వెళ్ళినప్పుడు నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా అక్కడ మటుకు ప్రాబ్లం ఉంటుంది. టు బీ ఫ్రాంక్ మన మిడ్ ఇండియా ఐ మీన్ ద సెంట్రల్ ఇండియా టు సదర్న్ ఇండియా వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు డార్మెన్సీ. ఏమంటే గ్రోత్ స్లో ఉంటుంది ఫార్ షూర్ గ్రోత్ అనేది బ్లూమ్స్ కూడా తగ్గుతాయా? బ్లూమ్స్ తగ్గిపోతాయి. సో డార్మెన్సీ టైంలో మీరు చేయాల్సింది ఒకటి ఏం లేదు వాటర్ లెవెల్ మాక్సిమం రెడ్యూస్ చేసేసి ఆకులన్నీ తెంచేయడం. సో జస్ట్ క్రౌన్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ దిస్ ప్లాంట్ ఇది ఒకటి తీసుకుందాం ఇది ఉంది క్రౌన్. సో ఈ ఈ లీవ్స్ అన్ని కట్ చేసేసి ఓన్లీ ఈ ఫ్రెష్గా వస్తున్న లీవ్స్ ఉంటాయి కదా అవి మటుకు పెట్టి ప్లాంట్ని కొంచెం ఇప్పుడు ఇలాగే కొంచెం నార్మల్ వాటర్ కొంచెం దీనికన్నా ఒక 1 ఇంచ్ అబౌవ్ వాటర్ పెట్టేసి పెట్టేశారు అనుకోండి అండ్ అది ప్రాబ్లం కూడా కాదు ఒకవేళ అయినా కూడా. అది ఎప్పుడు మీరు పాట్ ఇన్ టబ్ మెథడ్లో పెట్టుకుంటే మీకు ఆ కంట్రోల్ ఉంటుంది. అదే మీరు ఇంత పెద్ద పాండ్ చేసి దాంట్లో ఈ దుంపను ఎక్కడో ఉండిపోయింది సో అది మీకు మిగులుతుందా పోతుందా చేతికి అందుతుందా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది స్వతహాగా మొలిసి బయటకు వచ్చే వరకు మనకు ఐడియా అనేది ఉంటుంది. ఓకే డార్మెంట్ అయిపోయినాక మళ్ళీ అది రీస్టార్ట్ అవ్వాలి అవుతాయి ఇట్ విల్ హ్యాపెన్. ఇయర్ కి 2 టైమ్స్ మనం రీపాట్ చేసుకోవాలంటండి అండ్ ఫెబ్లో ఎవ్రీ ఫెబ్లో ఒకసారి అవసరం లేని పాటో పోయిన పాటో మనం కొంచెం ప్రూన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొంచెం కొత్త సాయిల్లో వేసుకుంటే మనకి బ్లూమ్స్ వస్తాయంట. సో ఇది మనకు తెలీదు ఒకసారి వేస్తామంటే అది అంతే అది వచ్చేస్తుందని నేను మాత్రం అనుకున్నాను. ఐ డోంట్ నో దిస్ ఐ లెర్న్డ్ ఎ న్యూ థింగ్. ఓకే ఇంకా సో మీరు ఫర్టిలైజింగ్ ఎలా చేస్తారు? మీరు ఇప్పుడు బ్లూమ్స్ ఎంకరేజ్ చేయడానికి పూలు రావడానికి మీరు ఏం చేస్తారు మమ్మల్ని ఏం చేయమంటారు? ట్రాపికల్ వెరైటీస్కి సింథటిక్ ఫర్టిలైజర్స్ పెద్దగా పనిచేయదండి ఎందుకంటే అవి డెలికేట్గా ఉంటాయి. ఐ మీన్ ద రూట్ సిస్టమ్ డెలికేట్గా ఉంటే కులిపోతుంది. సో సింథటిక్ ఫర్టిలైజర్స్ అనేది ట్రాపికల్ వాటర్ లిలీస్కి అవాయిడ్ చేయండి. ప్లాంట్ చేసేటప్పుడే కింద మంచి రిచ్ ఎరువు అది మేకలదా ఆవుదా గేదెదా ఏది దొరుకుతుంది మీకు ఏది అవైలబుల్ ఉంటుంది డ్రై మెన్యూర్ కింద మంచి బెడ్ ఇచ్చేస్తే మీకు 6 మంత్స్ వరకు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ 1 ఇయర్ అని చెప్తారు బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో 1 ఇయర్ వరకు సరిపోదు. 6 మంత్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 6 మంత్స్కి ఒకసారి ఎరువు ఇస్తే సరిపోతుంది. అదే హార్డీ వాటర్ లిలీస్ అనుకోండి వాటికి ఎవ్రీ మంత్ 15 డేస్ అంటారు 15 డేస్ ఇస్ లిటిల్ టూ ఎర్లీ ఎవ్రీ మంత్ వన్స్ ఎన్పీకే అన్న డిఏపి అన్న కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. హార్డీకి సింథటిక్ ఇస్ మస్ట్ కంపల్సరీ మస్ట్ ఇట్స్ లైక్ జస్ట్ వితౌట్ ఫర్టిలైజర్స్ బ్లూమ్ అవ్వడం చాలా కష్టం. విగరస్ గా గ్రోత్ అవుతుంది ఆకులు విపరీతంగా పెరిగిపోతే టబ్ నిండిపోతుంది. You will think plant చాలా హెల్దీగా ఉందని. అండ్ ఇంకొక డౌట్ ఎప్పుడు నాకు లైక్ ఇప్పుడు అందులో ఫిష్ ఉంటాయి కదా ఈ సింథటిక్ వేయటం వల్ల వాటిని ఎఫెక్ట్ చేస్తాయా ఏమన్నా? ఒక 1/2 to 1 teaspoon పేపర్లో కానీ బట్టలో కానీ బట్ట ఇస్ బెటర్ అడ్వైజబుల్ బట్టలో చుట్టేసి లోపలికి వస్తే సాయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అవి ఎఫెక్ట్ చేయు. లైక్ నాకు ఎప్పుడు పీక్తుంది అవి పాపం వాటర్ లో ఎలా తిరుగుతాయి అనుకుంటే 100% గ్యారంటీ ఇవ్వము బట్ నా దగ్గర ఇన్ని వెరైటీస్ కి నేను అన్నిట్లో ఫిష్ ఉన్నాయి మీరు చూసిన ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిజంగా. సో ఇంకోటిగా నేను అడుగుదాం అనుకున్నాను ఇప్పుడు మేము ఈ సన్ రాగానే ఆల్గే కూడా దాంతో పాటు పోటీ పడి పెరుగుతుంది కదా. అవునండి. సో వాట్ యు అడ్వైస్? వీటన్నిటికీ రెమెడీసే పాట్ అండ్ టబ్ మెథడ్. పాట్ అండ్ టబ్ మెథడ్లో క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది మా మదర్ ప్లాంట్స్ మేము ఇలా పెట్టాము దీంట్లో ఇంత నాచు వచ్చేసింది ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అస్ టు క్లీన్ కానీ మేము కమర్షియల్గా పెంచుతాం కాబట్టి పర్లేదని వదిలేస్తాం. బట్ అట్ హోమ్ అది మీకు అంత ప్లీజింగ్ లుక్ ఇవ్వదు చిరాకు వస్తుంది నచ్చదు కాబట్టి అదే ఇప్పుడు జస్ట్ చూడండి దాంట్లో వాటర్ ఎంత క్లియర్గా ఉంది దాంట్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీకు ఇలా ఉంది అనుకోండి ఈ పాటను ఒక 15 నిమిషాలు పక్కన పెట్టడంలో పోయిందేం లేదు పెట్టేసి ఆ టబ్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టేయచ్చు ఇబ్బంది ఉండదు. ఈ డైరెక్ట్ టబ్ మెథడ్ లో చాలా ఇబ్బంది పడతారు మేము పడుతున్నాం కదా
మెయింటెనెన్స్ అనేది చాలా క్లీనింగ్ అండ్ ఆల్ దట్ అండ్ అందులో ఫిష్ కూడా బ్రీడ్ అయిపోయి ఎక్కువ అయిపోతాయి కదా మామ అయిపోతే అవి తీయలేరు ఇవి తీయలేరు దీంతో అనుకోండి నెట్ తోటి మీరు ఈజీగా ఫిష్ తీసేయచ్చు పక్కన పెట్టి టబ్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు వాట్ ఐ డిడ్ వాస్ లైక్ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అన్నట్టు నేను అలా చేశాను సో ద ఎకో సిస్టమ్ వాస్ వండర్ఫుల్ బట్ బ్లూమ్స్ అనేది నేను అసలు సీ దిస్ అండ్ దట్ విల్ నాట్ గో టుగెదర్ ఎకోసిస్టమ్ బాగుంటుంది మీరు మీ వీడియో ఒకటి చూసారు చాలా బాగుంది అది ఎప్పుడు అంటే టెరస్ గార్డెన్ లేదా కొంచెం ఇలా ఓపెన్ స్పేస్ ఉండి ఒక మూలకు పెట్టి వదిలేస్తే దెన్ ఇట్స్ ఫైన్ కొంచెం లిమిటెడ్ ప్లేస్ ఉంది అనుకోండి దాంట్లో ఇదంటే మస్కిటోస్ బ్రీడ్ అవ్వడము లేదా ఎక్కువ అలగలు కనిపించడము మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అది వియర్డ్ గా ఉంటుంది మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఇంకోలా కనిపిస్తుంది సో యూ విల్ స్టార్ట్ లూజింగ్ ఇంట్రెస్ట్ అన్నమాట సో ఇప్పుడు మనం పెంచుతున్నాము అది ఆకలి పెరుగుతాయి కానీ కొన్ని పువ్వులు కంటిన్యూస్ గా ఉండవు ఐ డోంట్ నో అది బ్రీడింగ్ ఐ మీన్ బ్రీడర్స్ అదేమంటో వెరైటీ తేడానో లేకపోతే ఏంటో సో మనం కంటిన్యూస్ గా ఆ బ్లూమ్స్ ఎంజాయ్ చేయాలంటే వాట్ ఆర్ ద వెరైటీస్ యూ వుడ్ లైక్ టు సజెస్ట్ డిసప్పాయింట్ అవ్వద్దు అంటే స్టార్టింగ్ ట్రాపికల్ వెరైటీస్ తో స్టార్ట్ చేయండి బిగినర్స్ కి ఎందుకంటే దానికి మల్టిపుల్ బ్లూమ్ బర్డ్స్ వస్తాయి అండ్ సేమ్ డే యూ విల్ సీ మల్టిపుల్ బ్లూమ్స్ అన్నమాట మామూలు ఏదో రోజ్ ఇంకేదో చూసినట్టు మీకు నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ అది మనం మిగిలిన పువ్వుల కన్నా ఇవి చూస్తే అది ఏదో మన ఏదో వండర్ క్రియేట్ చేసినట్టు అది మోటివేషన్ కి బాగుంటుంది ఇప్పుడు హార్డీ వెరైటీస్ వచ్చేటప్పుడు అండ్ షో మీ ద డిఫరెన్సియేషన్ లైక్ బల్బ్ ట్యూబర్ కానీ కూడా చూపించండి మా వాళ్ళకి ఇది ట్రాపికల్ వాటర్ లిల్లీ హార్డీ వాటర్ లిల్లీ లోటస్ ది ఇలా ఉంటాయి సో ఇవి మనం జాగ్రత్తగా అప్రూట్ చేసుకుని ఇవి ఇక్కడ నుంచి మనకి ఈచ్ ఏమంటాం నోడ్స్ నుంచి మనకి డెవలప్ అవుతాయి వీడియో కూడా ఉంది చూడండి మళ్ళీ ఒకసారి క్లియర్గా ఒకవేళ ఆన్లైన్లో ఎక్కడన్నా కొనుక్కోవాలంటే ఇలా ఉంటాయండి ఇప్పుడు ఒకవేళ మనం రీప్లాంట్ చేసుకున్నప్పుడు కూడా మన లోపల ఇలా ఉంటాయి ఓకే సో ఇక్కడ నుంచి ఇంకా ఆకులు అవి డెవలప్ అలా వచ్చిందని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆకులు డెవలప్ అయినాక వీళ్ళు సెల్లింగ్ పర్పస్ కదా చిన్నగా ఉన్నాయి బట్ మనం సాయిల్లో వేయం కానీ కొంచెం బాగా వస్తాయి ఓకే ఇది లోటస్ తర్వాత ఇది హార్డీ వెరైటీ అండి హార్డీకి ఇలా అడ్డంగా పెరుగుతాయి ఓకే ఇది ట్రాపికల్ అయితే చిన్న దుంపలాగా రౌండ్గా బల్బ్ లాగా ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి ఆకుల నుంచి కొత్త ప్లాంట్స్ ప్రొపగేట్ చేసే మెథడ్ దీని గురించి కూడా అండ్ అవ్వలే బాగుంది చూడండి ఇందులో నుంచి ఈ ఆకుల నుంచి కొత్త ప్లాంట్ సో మనం కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ అండ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం చూడండి చిన్న ఆకులు అండ్ రూట్స్ బాగా డెవలప్ అయ్యి చూసారా అండ్ ఎంత టైం పడుతుంది ఇది 3 వీక్స్ పడుతుంది 3 వారాల్లో మనం ఇలా మొక్కలు పెంచవచ్చు ఆకుల నుంచి అండ్ అన్నిటికీ అవుతాయా లేదండి ఒక 15 వెరైటీస్ వరకు ఉన్నాయి మనం అన్ని వెరైటీస్ కాదండి మనం కొన్ని వెరైటీస్లో ఇలా డ్రై చేస్తే పెరుగుతాయి కొంచెం దీని గురించి కూడా చెప్పండి లీఫ్ మధ్యలో ఇక్కడ ఇలా సెంటర్గా ఒక బాల్ కనిపిస్తుంది ఇలా ఉంది కదా ఇది కనిపిస్తుంది మీకు ఇది కొంచెం ఆకు ముదిరాక కట్ చేసేసి పక్కన పెట్టేయడం కట్ చేసి పక్కన పెడితే అది స్లోగా అలా రూట్స్ ఫామ్ అయి వస్తుంది ఆ రూట్స్ వచ్చాక మీరు ఏదైనా చిన్న ప్లాంటర్లో ప్లాంట్ చేసేటట్టు దాని మాన అది పెరిగిపోతుంది ఇప్పుడు ఇది ఉంది ఇది మాక్సిమం ఈ సెట్ ఉంది కదా ఒక 16 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ ఇవన్నీ లీఫ్ నుంచి వస్తాయి ఇప్పుడు ఇది ఉంది చూడండి లీఫ్ నుంచి ఇలా తెలుస్తుంది మనకు ఇట్ గివ్స్ యు క్లియర్ ఐడియా అన్నమాట కొంచెం మెచ్యూర్ అవ్వాలి ప్రతి లీఫ్ నుంచి వస్తుందని లేదు అండ్ ఇక్కడ మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ప్లాంట్స్ అండ్ ఒక్కొక్కటి షేడ్స్ అండ్ సైజెస్ కూడా బోల్డ్ ఉన్నాయి హౌ మెనీ నంబర్ చెప్పండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నంబర్ నేను సక్సెస్ఫుల్గా 110 వెరైటీస్ కలెక్ట్ చేశానండి కమర్షియల్గా సేల్కి వచ్చేటప్పటికి ఒక 50 వెరైటీస్ వరకు రొటేషనల్లో ఉన్నాయి సేల్ చేయగలుగుతున్నాను 50+ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని వెరైటీస్ యాడ్ అవుతాయి అండ్ మాక్సిమం 100 వెరైటీస్ రొటేషనల్ సేల్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను కమింగ్ అప్ విత్ బిగ్ ప్లేస్ అండ్ చూడాల్సి వస్తుంది మేము కూడా కొన్నప్పుడు ఒక 1 ఇయర్ చెక్ చేస్తాం వాటిని అసలు అది సక్సెస్ఫుల్ అవుతుందా ఎలా వస్తుంది ఏంటి అని తెలిస్తే దెన్ వాటిని ప్రాపగేట్ చేసి సేల్ చేసినా బాగుంటుంది ఒకవేళ మేము కొనుక్కోవాలనుకోండి లైక్ ఇప్పుడు మేము ఇఫ్ వీ కమ్ అక్రాస్ నర్సరీస్లో కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్స్లో అమ్ముతున్నారు కదా సో అంటే ప్రాబ్లం లేకుండా టెన్షన్ లేకుండా మేము ఎక్కువ మెయింటెనెన్స్ ఇది ఇష్యూస్ లేకుండా సజెస్ట్ చేయాలంటే ఏమైనా ఫ్యూ వెరైటీస్ కొంచెం సజెస్ట్ చేస్తారా తప్పకుండా ఒక 15-20 వెరైటీస్ అయితే ఉన్నాయండి
చాలా ఈజీ మెయింటెనెన్స్లో మీరు పెంచుకోవచ్చు. అండ్ రేంజ్ వచ్చేసి కూడా మాక్సిమం 500 నుంచి 1000 లోపలే ఉంటాయి, ఆ రేంజ్లో దొరుకుతాయి. ఫ్యూ వెరీ ఫ్యూర్ 1500 ఆ రేంజ్కి వెళ్తాయి అన్నమాట. ఆ వెరైటీస్ ట్రై చేస్తే మీకు ఇబ్బంది ఏముండదు, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ దాంట్లో ఫస్ట్ వస్తుంది కీలార్గో అని, కీలార్గో చిన్న ఫ్లవర్, చిన్న పెద్ద ఫ్లవర్ అది అంటే 6 ఇంచెస్ పాట్లు ఉంది కాబట్టి చిన్నగా ఉంది. ప్లాంట్ ఎలా మెచ్యూర్ అవుతుంటే సైజ్ ఆఫ్ ది బడ్ నార్మల్ మీడియం సైజ్ ఏదో వస్తుంది. ఓకే, రెగ్యులర్ సైజ్. ఇప్పుడు ఇన్నోసెన్స్ అని ఒకటి ఉంది, అది ఇన్నోసెన్స్. ఓకే, దిస్ ఇస్ మయామి రోజ్. మయామి ఇవన్నీ లో రేంజ్, 500 to 700 800 రేంజ్ లో దొరుకుతాయి అన్నమాట. అండ్ అవి పూస్తాయి, మూన్ బీమ్ రెగ్యులర్ గా గుత్తులు గుత్తులుగా వస్తాయి పూలు. మీకు చూపించాలి అంటే జస్ట్ ఫర్ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇలా బయట పెట్టి చూస్తాను. ప్రతిదీ 6 ఇంచెస్ పాట్లోనే, బట్ వాటికి ఉన్న బడ్స్ అండ్ బ్లూమ్స్ చూడండి. ఇప్పుడు ఇది ఉంది మూన్ బీమ్కి, ఇన్ని పువ్వులు వచ్చి అయిపోయాయి, ఇట్ హెస్ గాట్ బడ్స్ అండ్ బ్లూమ్స్ అండ్ ఇంకా బడ్స్ వస్తున్నాయి. అండ్ ఇట్స్ అన్ 6 ఇంచ్ పాట్. సో ఇంతకన్నా బెస్ట్ మనకు ఎగ్జాంపుల్స్ ఏముంటుంది. అండ్ ఈ పీచ్ గ్లో ఒక వెరైటీ ఉంది, ఇందాక మీరు వీడియోలో చూపించారు పీచ్ గ్లో వెరైటీ. ఇలా ఒక 20 వెరైటీస్ ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్ లో పెట్టొచ్చు, నేను ఇస్తాను మీకు డీటెయిల్స్. ట్రాపికల్ వెరైటీస్ ఇవి మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. హార్డీస్ లో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంత చలిలో మీరు ఫర్ సర్ప్రైజ్ గమనిస్తే అక్కడ గ్లోరిసా అండ్ ఇక్కడ పెన్వారి వచ్చింది చూస్తారా, ఆ రెడ్ వచ్చి గ్లోరిసా, ఇది వచ్చి పెన్వారి. ఈ రెండు వెరైటీస్ కి డార్మెన్సీ అన్న పేరే లేదండి. అండ్ త్రూ అవుట్ ది ఇయర్ ఎంత కోల్డ్ క్లైమేట్ అయినా ఎంత ఎండలు ఉన్నా బ్లూమ్ అవుతూనే ఉంటాయి. అండ్ హైదరాబాద్ రావడానికి ఇక్కడికి రావాలన్న ఎక్సైట్మెంట్ కూడా ఉంది, ఎందుకంటే మనం పెద్ద టబ్ సెట్ చేసాం కదా వాటర్ గార్డెన్కి, ఖాళీ ఖాళీగా అనిపించింది. ఈ ప్లేస్ దూరమైనా కూడా ఒక రోజు నేను కేటాయించుకుని ఖాళీ చూసుకుని వచ్చాను. చాలా వెరైటీస్ ఉన్నాయండి, నా మనసు అంతా నిండిపోయింది మాట అవన్నీ చూసినప్పుడు. అండ్ ఈ ప్లేస్ ఎస్పెషలీ ఆ ఎకో సిస్టమ్ అంటే ఇష్టం కదా మనకి, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఐ లవ్ దిస్ ప్లేస్. కొన్ని వెరైటీస్ నేను తీసుకెళ్తున్నాను నా వాటర్ గార్డెన్కి. సో మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందని నేను ఫీల్ అవుతూ ఉంటాను కదా. నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని అవి దొరికే ప్లేసెస్ అవి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను కొన్ని అవి. సో నెంబర్ పెడతాను, మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక్కుని అవన్నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని కనుక్కోండి. ఆయనకి ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉంది, నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇవాళ ఈ వాటర్ గార్డెనింగ్ ఆర్ ఈ వాటర్ లిల్లీస్ ఆర్ ఈ వీడియో మనకి చాలా తెలియని విషయాలు నేను తెలుసుకున్నాను. అండ్ ఫ్యూచర్లో ఈ నాలెడ్జ్తో మిమ్మల్ని కూడా నేను గైడ్ చేయగలను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ, సుఖినో భవంతు.